నాకు అన్నం చూస్తూ ఉంటే ఓ 3 సంవత్సరాల క్రితం నేను పడిన టెన్షనే ఆయనలో కనిపిస్తుంది. నానక్ పెరుగుతో చిత్రం చేసినప్పుడు ముఖ్యంగా గెటప్ అదంతా వేసుకున్నప్పుడు అప్పటి వరకు నేను చేసిన సినిమాల్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ చిత్రాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఎందుకంటే ప్రతి నటుడికి ఒక స్టీరియోటైప్ రోల్స్ చేసుకుంటూ వెళ్తుంటే, స్టీరియోటైప్ మూవీస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక నటుడికి సాటిస్ఫాక్షన్ ఉండదు, ఆ నటుడు చిత్రం చూసే అభిమానులకి, అదే నటుడు సినిమాలు చూసేటువంటి ప్రేక్షక దేవుళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. నటులుగా చిత్రం హిట్ అయిందా, వీటన్నిటికంటే ఆ నటుడు అద్భుతంగా నటించాడు రా అనే కరతాళ ధ్వనులే ఒక నటుడికి ఎంతో ముఖ్యం. సో ఆ రోజు నేను నానక్ ప్రేమతో సినిమా చేసినప్పుడు ఎంత టెన్షన్కి గురయ్యానో ఈరోజు కళ్యాణ్ మొహం చూస్తుంటే స్పష్టంగా అదే కనిపిస్తుంది. జెన్యున్గా కష్టపడితే ఆ కష్టాన్ని గుర్తించి పెద్దపీట వేయడం అనేది ఈరోజు తెలుగు చలనచిత్ర సీమకి కొత్తమే కాదు, మన ప్రేక్షక దేవుళ్ళకి కొత్తమే కాదు. అలాంటి కోవకి చెందిన చిత్రాల్లో నా నువ్వే కూడా ఒక చిత్రంగా తప్పకుండా నిలుస్తుంది అని నా ప్రగాఢ నమ్మకం. అన్న, మీరు పడిన కష్టం వృధా పోదు, మీరు పడుతున్నటువంటి టెన్షన్ వృధా పోదు. అండ్ టెన్షన్ పడుతూనే ఇందాక ఒక అద్భుతమైన మాట చెప్పారు, ఈ సినిమా ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత వచ్చి మీ అందరితో ఒక గంట సేపు 2 గంటల సేపు మాట్లాడతారని, అండ్ దాట్ షోస్ హిస్ కాన్ఫిడెన్స్. నా నువ్వే ఫిలింలో లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ద మ్యూజిక్ ఇస్ బికమ్ అ వెరీ బిగ్ హిట్. సో శరత్ సార్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ మీ లైక్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఆల్బమ్స్ ఇన్ మై కెరియర్. ప్రతిరోజు లైక్ యూనో నా నువ్వే సాంగ్ ఇప్పటికీ రోజుకి ఒక 10 సార్లు ద థీమ్ సాంగ్ రోజుకి 10 సార్లు వింటూ ఉంటాను. సో థ్యాంక్స్ అ లాట్ శరత్ గారు ఫర్ గివింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ ఫర్ మీ. ఐఎమ్ రియలీ యూనో ఆనర్డ్ టు వర్క్ విత్ యూ, థ్యాంక్స్ అ లాట్. అండ్ ప్రియా గారు, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ లాట్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ. యూ గట్ సచ్ అ స్వీట్ వాయిస్ అండ్ దట్ సాంగ్ ఇస్ లైక్ యూనో ఇట్స్ ఆల్వేస్ బీన్ హాంటింగ్ మీ అండ్ ద బెస్ట్. సో మే గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్స్ అ లాట్. జయేంద్ర గారు ఈ కథ చెప్పినప్పుడు ఆయన ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఇదే అండి, సార్ హౌ డూ యూ థింక్ ఐ వుడ్ బి యాప్ ఫర్ దిస్ రోల్. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే నా కెరియర్లో నేను ఎప్పుడు లైక్ యూనో ఐ హావ్ బీన్ డూయింగ్ కమర్షియల్ ఫిల్మ్స్, నాకు చాలామంది కమర్షియల్ ఫిల్మ్స్తోనే అప్రోచ్ అవుతున్నారు. సో ఒక అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ ఫిలిం అంటే నేను ఎప్పుడు చేయలేదు ఇలాంటి సినిమా, ఎందుకు నా దగ్గరికి వచ్చారు, వై డూ యూ థింక్ దట్ ఐ విల్ సూట్ దిస్ క్యారెక్టర్ అని, ఇట్ వాస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్టర్ లిసనింగ్ టు ద స్క్రిప్ట్. స్క్రిప్ట్ నచ్చింది, నచ్చిన తర్వాత నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అదే ఆయన్ని. ఇందాక చాలా రైట్గా ఆయన సమాధానం చెప్పారు, చాలా యాప్ట్గా చెప్పారు ఆ సమాధానం. అండ్ దట్ వాస్ ద సేమ్ థింగ్ విచ్ ఈ టోల్డ్ మీ. సి ఒక రొమాంటిక్ ఫిలిం కానీ ఒక రొమాంటిక్ హీరోని పెట్టుకొని చేసుకోవచ్చు అండి, దట్ సింపుల్, ఇట్స్ ఈజీ. బట్ ఆడియన్స్కి ఏం కొత్తగా ఉంటుంది, ఓకే ఇంకొక ఫిలిమా రొమాంటిక్ హీరో చేసింది, బట్ మీరు చేస్తే ఇప్పుడు దాకా చెయ్యింది మీరు చేస్తే అది యాక్సెప్ట్ అవ్వగలిగితే దట్ విల్ బీ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఫర్ మీ అన్నాడు ఆయన. సో దట్ కాన్ఫిడెన్స్ లెవెల్ వెన్ యూ సెట్ దాట్ హ్యాస్ డ్రివెన్ మీ టు డూ దిస్ ఫిలిం.